మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం తీవ్ర కలకలం రేపుతోంది. చేతబడి నెపంతో కొందరు ఓ వ్యక్తిని కొట్టి సజీవ దహనం చేశారు. సామీర్పేటకు చెందిన లక్ష్మి అనే మహిళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు మహిళ దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే లక్ష్మి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి వెళ్లాడు. అప్పటికే ఆంజనేయులపై అనుమానమున్న లక్ష్మి కుటుంబ సభ్యులు చేతబడి చేయడంతోనే లక్ష్మి మృతి చెందినట్లు నమ్మారు. దీంతో ఆంజనేయులను కర్రలతో తీవ్రంగా కొట్టి మహిళ చితిమంటల్లోనే వేసి సజీవ దహనం చేశారు. బాత్రూమ్కి వెళ్ళాడు చర్లకి, యాదరాజ్పల్లి అనే విలేజ్లో. అక్కడ ఆల్రెడీ ఈ యాదరాజ్పల్లిలో ఒక వేసి ఆమె చనిపోయిందంట. ఆమె కాస్టమ్ అక్కడ అవుతున్నది. అయితే ఇప్పుడు అందరు చంపి దాంట్లో వేసిరని విలేజ్లో మొత్తం అనుకుంటున్నారు. మాకు నేను చూడలేదు, విలేజ్లో అందరూ అనుకుంటున్నారు అయ్యే అబ్బాయిని కూడా దాంట్లోనే వేసిరు చంపి అని. కానీ ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి. అయితే మా ఇప్పుడు మా బొమ్మది చెప్పులు కూడా ఆ కాస్టమ్ దగ్గరనే ఉన్నాయి. విలేజ్లో మొత్తం అదే తాకు, దాన్ని నరికి అందులో వేసేసిరు అతన్ని అబ్బాయిని అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు కన్ఫర్మ్ అనేది మాకు కూడా డౌట్ ఉంది. అయితే రాత్రి ఏసీపీ సార్ ఇటు వచ్చారు, అందరు ఎస్సీఐ ఏసీపీ అందరు వచ్చారు. ఆ సార్లు దాంట్లో కాస్టమ్లోకి నుంచి కొంచెం తీసిరు పార్ట్ ఒకటి, అది ఇంకా తలగలేము కొంచెం ఎక్కువ. దాన్ని గాంధీకి పంపించారు. ఇప్పుడు దాని రిజల్ట్ వచ్చినాక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని సార్లు చెప్పారు. ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ సార్లు కూడా అందరు. నైట్ అంతా కూడా మేము సరౌండింగ్స్ అంతా కూడా చూడడము, తర్వాత ఎవరైతే ఈ ఆంజనేయులు అనే పర్సన్ మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కొన్ని సీన్లో మనం వెరిఫై చేస్తే ఒక బ్లడ్ స్పాటెడ్ ఒక ఏరియా, తర్వాత ఒక కర్చీఫ్ మనకు ఇక్కడ దొరికింది. అండ్ సీన్ అంతా కూడా కరెక్ట్గా మనము స్కెచ్ వేసుకున్న తర్వాత ఇది ఇన్సిడెంట్ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడము, అతను మిస్సింగ్ ఉండడము, తర్వాత ఎక్కడైతే ఈ స్పాట్ ఉంది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ తోటి కన్సర్న్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒక సస్పిషన్ బలరామన్ అనే వ్యక్తి మీద చెప్తున్నారు. సో అతన్ని కూడా మనము టీమ్స్ ఫామ్ చేశాము. అతను దొరికిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. క్షుద్ర పూజలు అనేది ఆధునిక ఈ రకమైనటువంటి హత్యలు ఉంటాయంట. వీళ్ళకున్న అప్రిహెన్షన్స్ మనకు చెప్పారండి, మన ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది అది. సో గ్రామస్తులో రెండో ఉన్నట్టు సజీవ దానం జరిగింది అని వీళ్ళు చెప్తున్నారండి. అది మనము ఆ బోన్స్ అవన్నీ కూడా చేసిన తర్వాత డీటెయిల్ అనాలిసిస్ చేస్తే అది ఎవరు ఏంటి అనేది ఫస్ట్ డిజీజ్ ఐడెంటిఫికేషన్, విక్టిమ్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎవరైతే సస్పిషన్ చెప్తున్నారో అతను కూడా దొరికిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్. వాళ్ళ బ్రదర్ మనకు అప్రోచ్ అయింది అరౌండ్ 10:30. అతను కూడా ఈ గ్రామస్తుడే, ఇతో లక్ష్మి అనే వాళ్ళ బావ. ఇక్కడ మనము సీన్లో సీజ్ చేసినటువంటి ఆ బోన్స్ అన్ని, బికాజ్ అంతా కూడా బాగా బర్న్ అయిపోయింది కాబట్టి ఆ బోన్స్ అన్ని తీసి పెడితే అవి డిజీజ్డ్ లక్ష్మీది, తర్వాత ఇతను ఎవరైతే ఆంజనేయులు ఎవరిది అనేది మనకు తెలియదు. మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం తీవ్ర కలకలం రేపుతోంది. చేతబడి నెపంతో కొందరు ఓ వ్యక్తిని కొట్టి చంపి సజీవ దహనం చేశారు. సామీర్పేటకు చెందిన లక్ష్మి అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు మహిళ దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే లక్ష్మి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి వెళ్లాడు. అప్పటికే ఆంజనేయులపై అనుమానమున్న లక్ష్మి కుటుంబ సభ్యులు చేతబడి చేయడంతోనే లక్ష్మి మృతి చెందినట్టు నమ్మారు. దీంతో ఆంజనేయులను కర్రలతో తీవ్రంగా కొట్టి మహిళ చితిమంటంలోనే వేసి సజీవ దహనం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, చేతబడి నెపంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేసినట్టు తెలుస్తుంది, వివరాలేంటి? మేడ్చల్ జిల్లా యాదరాజ్పల్లి గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి లక్ష్మి గత 2 రోజుల క్రితం మరణించడంతో ప్రస్తుతం ఆమె దాష్టిక కార్యక్రమాలు నిన్న జరిగాయి. అయితే నిన్న
సాయంత్రం 7 గంటల సమయంలో ఆంజనేయులు అనేటువంటి యువకుడు పరిసర ప్రాంతాల్లో కనిపించడం, ఆంజనేయులు చేతబడి చేసినటువంటి కారణంగానే తమ బంధువు లక్ష్మి చనిపోయింది అనేటువంటి నెపంతో లక్ష్మి బంధువులు ఆంజనేయులపై దాడికి పాల్పడి లక్ష్మి దాష్టికం ఉన్నటువంటి చోటనే ఆంజనేయులు కూడా పడేసి వెళ్ళినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన జరిగినటువంటి సంఘటనా స్థలం వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం ఇదే చోట లక్ష్మితో పాటు ఆంజనేయులు ఇద్దరికి సంబంధించినటువంటి దాష్టికలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఊరి సర్పంచ్ మనతో ఉన్నారు. ఏం జరిగింది మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా నిజంగానే చేతబడి జరిగింది అంటారు? లేదు మేడం, ఇది వాస్తవం మాత్రము. ఈమె 5 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉంది కాబట్టి నిన్న నైటు ఉస్మానియా చనిపోయింది. అవి ఆమె తీసుకొచ్చి నిన్న 4 నుంచి 5 గంటల మధ్యన దాన దాన సంస్కారం చేసిరు. అయితే నైటు 8 మధ్యన 8:30 మధ్యన ఆ యువకుడు మరి ఇటు ఎందుకు వచ్చింది అనేది తెలియదు. కాకపోతే బయలు అనేది రోజు ఇక్కడ వస్తాడు అనేది వాళ్ళ వెనికిది. అయితే ఇక్కడ వచ్చేదితే ఆయన వీళ్ళు వచ్చేదాకా ఇక్కడ వెనబడితే అనుమాన సందంగా తిరుగుతుండే ఇతడే చేసిండు చేసి చంపిండు అనేది వాళ్ళ అనుమానంతో అతని కొట్టి చంపి అన్న పడేసింది మేడం. కాకపోతే ఏంటంటే వాస్తవం మాత్రం ఆ యువకుడు చేతవాడు అనేది కరెక్ట్ కాదు. అయినా కూడా చేతవాడు అనేది లేదు కూడా, దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. అవసరం అసలు లేదు, చేతవాడు అనేది లేదు, అపోహ మాత్రమే. అయితే చేతవాడి అనే దాని మీదనే అతని చంపి అక్కడ వేసి కాబట్టి అతని ఆమె 5 సంవత్సరాల నుంచి బాగాలేదు. ఆ టైంలో యువకుడు 22 సంవత్సరాలు, అప్పుడు 15 సంవత్సరాలు, అప్పుడు ఇతడు శుద్ర పూజలు చేసి ఆమెకు చేతవాడు చేసింది అనేది కూడా కరెక్ట్ కాదు. అయినా కూడా చేతవాడు అనేది లేనే లేదు, దాన్ని మేము వాస్తవంగా ఖండిస్తున్నాం. దాని మీద వాళ్ళు పోలీసులు తన చట్టం తన పని తను చేసుకుపోతుంది. అదే అదే మేడం. ఎంపీటీసీ గారు మీరు చెప్పండి, అంటే గతంలో ఆంజనేయుల ఫాదర్ కూడా చేతబడి చేస్తుండేవాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. సో వాస్తవానికి ఈ మొత్తం ఇంత టెక్నికల్ యుగంలో కూడా చేతబడినటువంటిది జరుగుతుందంటారా ఇంకా గ్రామాల్లో? వాస్తవానికి విషయం చూసినట్టయితే చేతబడి అనేది నేనైతే వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ రోజులలో చేతబడి అనేది చాలా మూఢనమ్మకాలు. మనం కూడా జనాలను ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా ఈ మామూల గ్రామాలలో అన్ఎడ్యుకేటెడ్స్ ఇంకా కూడా మనం జనాలను ఎడ్యుకేటెడ్ చేయలేకపోవడం వలనే చేతవాడి ఈ మూఢనమ్మకాలు శ్రద్ధ పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది సంఘటన ఏం జరిగింది అనేది మనం పక్కన పెడితే చేతవాడి అనే నెపంతో ఇంత దారుణం జరగడం అనేది చాలా ఘోరం. ఇది సమాజం అంతా కూడా చేతవాడి అనే విషయాన్ని ఖండించాలి. ప్రభుత్వం కూడా ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని మారుమూల జిల్లాల్లో మారుమూల ఉన్నటువంటి గ్రామాలలో జనాలను ఎడ్యుకేట్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా కల్పించాలి. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు అనేది మనము కట్టి ఎంత కూడా ఎంత చేసినా కూడా మనం దాన్ని తిరిగి తేలేంది. కాబట్టి మళ్ళా పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఈ మారుమూల గ్రామాలలో జనాలను చైతన్యం చేయాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ బలరామ్ కిష్టయ్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి లక్ష్మికి ఏం సంబంధం అండి? లేదండి, బలరాము కిష్టయ్య అంటే నేను వాస్తవానికి నాది కేశవరం ఎంపీటీసీగా నేను ఎన్నికై 2 నెలలే అవుతుంది. ఇక్కడ పర్సనల్గా వాళ్ళ అంటే క్యాస్ట్ కానీ వాళ్ళ రిలీజియన్ కానీ ఇవన్నీ కూడా నాకు పెద్ద అవగాహన లేదు. ఏదేమైనా కూడా వీళ్ళను మనిషిని చంపడం, ఒకవేళ చంపినట్టయితే మాత్రం మనిషిని చంపి సజీవ దహనం చేయడం అనేది కరెక్ట్ కాదనేది నేను ఖండిస్తున్నాను అండి. రైట్, అది ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద మనం చూసుకుంటే ఇదే చోట మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా చోటు చేసుకుంది. అయితే అక్కడ మనం చూడొచ్చు కొన్ని కుంకుమ పొట్లాలతో పాటు మరికొన్ని పూజా సామాగ్రి కూడా ఇక్కడ ఉన్నట్లు మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు చేతబడి జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే కేవలం ఒక అపోహతో చేతబడి చేసినటువంటి అపోహతో ఒక మనిషిని అతి దారుణంగా కొట్టి చంపడం అనేటువంటిది మాత్రం క్షమించడాన్ని చర్య అంటూ పోలీసులు అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇద్దరు లక్ష్మికి సంబంధించినటువంటి బంధువులు కిష్టయ్య బలరామ్ అనేటువంటి ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఘటనకు సంబంధించి నిజానిజాలు అంతా కూడా బయటికి రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. ఇక్కడ లక్ష్మికి సంబంధించినటువంటి దాష్టిక కార్యక్రమం ముగిసిన తర్వాత 7 గంటల సమయంలో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఆంజనేయులు సంచరిస్తున్నాడు. అందుకోసమే ఖచ్చితంగా అతడు చేతబడి కారణంగానే మొత్తం ఇన్సిడెంట్ లక్ష్మి మరణానికి కారణమయ్యాడు అంటూ కూడా
లక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ అతనిపై దాడికి పాల్పడి ఇక్కడే ఇదే దాష్టికంలో ఆయన కూడా పడేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం క్లూస్ టీమ్స్తో పాటు డాగ్ స్వాట్ టీమ్స్ అన్ని కూడా సంఘటన స్థలం వద్దకు చేరుకొని కొన్ని ఆధారాలను అయితే సేకరించాయి. వీటిని బేస్ చేసుకొని కేసుకు సంబంధించినటువంటి మరింత లోతైనటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రైట్ రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.